Cheers. కానీ ఏమిందిరా వెళ్ళి తినరా, మనకి ఇప్పుడు క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్, తినండి. ఏమైంది చెప్పరా, తియ్యగా ఉంటుందిరా క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్. కానివ్వండి. ఏంటి ప్రసాద్ చెప్పు. రే మన అంబాజీపేట ఒకటి ఉందని జనాలకు తెలిసి 3 నెలలు అవుతుందిరా. ఈలోపు 3 పండగలు వచ్చి వెళ్ళిపోయి ఇంకా మనకు జనాలకి ఎప్పుడురా తెలిసేది. వచ్చే నెలలు వస్తున్నామని చెప్పాం కదరా. ఈ మొక్కను 3 నెలల నుంచి చెప్తున్నాం, ఈసారి ఏదో తేల్చేయాలరా. తేల్చాల్సిందిరా. అవును మళ్ళీ బాబు, ఏదో తేల్చేద్దాం. రే ఓడో తగిన వద్దాం, మనతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ హెచ్లో వద్దనేది మరి పబ్లిసిటీ ఎవరు చేస్తాడు. కరెక్ట్. 12 తారీఖు వద్దాం. గుంటూరు గారు తెలుసు కదా, మంట ఎత్తిపోద్ది. మా సూపర్ స్టార్ సినిమా, నేనే ఫస్ట్ డే వెళ్ళాలి. 13 తారీఖు వద్దాం. ఈగలు ఉంది, నా మీద ఎత్తి ఈగలు తొలగవలసిందే. అవును, వెంకటేష్ గారి ఫిల్మ్ కూడా ఉంది, మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తారు కదా. 14వ తారీఖు ఎత్తే ఉంటది నా స్వామి రంగ. స్వామి రంగే, నాగార్జున గారు వస్తున్నారు. ఎంత కాదు మళ్ళీ బాబు, హాయిగా సెలవులు రావచ్చు కదా. ఎలాగో నీకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. ఈ సంవత్సరం కలిసి వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్తగా చేద్దాం కదా. ఏ ఓసారి చేస్తే రెండోసారి చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా. ఇబ్బందే ఫిక్స్ అవుదాం. ఈ సంవత్సరం రైటర్ పద్మభూషణ్, నెక్స్ట్ ఇయర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, 2 ఫిబ్రవరి వద్దాం. ఫిక్స్. ఒకటో తారీఖు జీతాలు కూడా పడతారా. అందుకే ప్లాన్ చేసింది, 1వ తారీఖు జీతం పడుద్ది, 2వ తారీఖు మన బొమ్మ పడుద్ది. 2 ఫిబ్రవరి ఫిక్స్. ఈ లోపల డబ్బులు ఎత్తే తప్ప డబ్బులు కొట్టాలి, ఇప్పుడు కొట్టాలి.